హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం పూజలు గొప్పవా, ధ్యానం గొప్పదా అనే విషయం గురించి, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మరియు ఉత్తర గీతలో చెప్పినటువంటి ప్రామాణికమైనటువంటి ఆ భగవానుని వాక్యాలను అనుసరించి నిజజాలను తెలుసుకోబోతూ ఉన్నాం. మన పిరమిడ్ సంస్థ సుభాష్ పత్రి గారు చాలా వీడియోల్లో స్పష్టంగా ఏం చెప్పారంటే, నువ్వే దేవుడివి కాబట్టి నువ్వు విగ్రహారాధనలు మానేసి, పూజలు చేయడం మానేసి, రోజు కూర్చొని ధ్యానం చేస్తే చాలు అని డైరెక్ట్గా ఆయన సందేశం ఇచ్చారు. ఇంకా దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలుగా మార్చాలి, దేవాలయాల్లో దేవుణ్ణి తీసేసి అందరూ కూర్చొని ధ్యానం చేయాలి అని ఆయన పిలుపును కూడా ఇచ్చారు. దీని గురించి మేము ప్రశ్నించినప్పుడు వాళ్ళు, నీకు అసలు శాస్త్రాలు తెలుసా, ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా అని స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి ఈ శ్లోకాన్ని వాళ్ళు ఉదహరిస్తూ ఉన్నారు. ఈ శ్లోకం యొక్క అసలైన అర్థం ఏమిటి, శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానం చేయమని, విగ్రహారాధన మానేయమని చెప్పాడా లేదా అనే విషయాన్ని మనం ఉత్తర గీత చదివే నిజ నిజాలను తెలుసుకుందాం. నేను చెప్పింది లేదా పత్రికారు చెప్పింది, ఎవరు చెప్పింది మీకు అవసరం లేదు. ఎందుకంటే మేమంతా మనుషులము, మేమంతా కూడా అజ్ఞానులము. మరి ఎవరు జ్ఞాని? సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే. ఆయన చెప్పింది మాత్రమే మనకి ప్రమాణం. కాబట్టి మనం అసలు ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటి, దాని యొక్క కాంటెక్స్ట్ ఏమిటి, దాని ముందేం చెప్పాడు, దాని తర్వాత ఏం చెప్పాడు అనే విషయం కూడా మనం చూస్తే అసలు విషయం బయటపడిపోతుంది కదా. మనం అసలు ఈ ఉత్తర గీత అంటే ఏమిటి మీకు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత శ్రీ అర్జునుడికి ఉపదేశించిన తరువాత, మళ్ళీ అర్జునుడు భగవద్గీత ఉపదేశించిన తరువాత, ఈ మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి, ఓ కృష్ణ పరమాత్మ నాకు మళ్ళీ ఆ జ్ఞానాన్ని ఉపదేశించు అని మరికొన్ని ప్రశ్నలు అడిగితే దానికి సమాధానంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిందే ఉత్తర గీత. ఉత్తరము అంటే తరువాత, తరువాత చెప్పబడిన గీత అనేది దీని యొక్క అసలైన అర్థం. ఇప్పుడు ఈ ఉత్తర గీతలో చిట్ట చివరి శ్లోకం అండి ఇది. మనకి భగవద్గీతలో చిట్ట చివర ఏం చెప్పాడు పరమాత్మ, మాం ఏకం శరణం వ్రజ అని చెప్పాడు కదా, అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచిః అని చెప్పినట్లుగా ఇక్కడ మనకి ఉత్తర గీత చివరిలో ఈ విషయం చెప్పబడింది. మనం ప్రతి పదార్థంతో సహా అసలైన అర్థాన్ని తెలుసుకుందాం. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి జపః, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయః. ఇక్కడ సాధారణంగా కొంచెం బేసిక్స్ తెలుగు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ శ్లోకం యొక్క అర్థం యథాతథంగా అర్థమైపోతుంది. తాత్పర్యం కూడా చదవాల్సిన అవసరం లేదు. కోటి అంటే తెలుగులో మీరు అనుకుంటున్నటువంటి సంఖ్యావాచకమైనటువంటి కోటి అని పొరబడవచ్చు, కానీ అది దీని యొక్క అర్థం కాదు. పూజాకోటి సమం అంటే కోటి పూజలకు సమమైనది కాదు, అసంఖ్యాకమైనటువంటి అని ఇక్కడ అసలు అర్థం అన్నమాట. స్తోత్రం పూజాకోటి సమం అంటే స్తోత్రం. మనం అనేక స్తోత్రాలను ప్రతిరోజు పూజలో భాగంగా చదువుతూ ఉంటాం. ఆ స్తోత్రాలని ఇక్కడ ఆ పరమాత్మ మెన్షన్ చేస్తున్నాడు అనుకుంటే మీరు పొరబడినట్టే. అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటూ ఉన్నాడంటే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్తోత్రం అంటే భగవానుడినైన నన్ను స్తుతించడము అని దాని యొక్క అర్థం. మనం చదివే స్తోత్రాలు కూడా స్తుతించేవే, అవే కాకుండా మనం భగవానుడిని ఓ పరమేశ్వర, ఓ ఈశ్వర, ఓ ఆది మధ్యాంతరహిత అని స్తోత్రాలు చదవకుండా మనం భగవంతుణ్ణి పాటల ద్వారా, ఇంకా మన యొక్క మాటల ద్వారా కీర్తిస్తూ స్తోత్రిస్తూ ఉంటాం. అటువంటి స్తోత్రాల గురించి పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. అలా నన్ను మీరు స్తోత్రం చేస్తున్నారు కదా, అలాంటి స్తోత్రము నాకు అభిషేకాలు చేసి పూలు పెట్టి పూజలు చేస్తారు కదా, ఆ పూజల యొక్క అసంఖ్యాకమైన పూజలు, ఎన్నో పూజలు చేస్తే నువ్వు నా యొక్క గుణగణాలను కీర్తిస్తూ నన్ను ఒక స్తోత్రం చేస్తే ఆ ఒక స్తోత్రానికి ఆ పూజలన్నీ సమానము. అంటే స్తోత్రము ఉత్తమమైనది అని చెప్పడం యొక్క ఉద్దేశం, అంతేగాని సంఖ్యావాచకం కాదు. అదేవిధంగా స్తోత్రకోటి సమం జపకోటి సమ జపః, నువ్వు జపం చేస్తావు కదా, జపమాల తీసుకొని నా యొక్క భగవన్నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే అనే
ఆ మహామంత్రాన్ని ఓం నమః శివాయ అనే ఇంకొక మంత్రాన్ని లేదా గాయత్రి మహామంత్రాన్ని ఏదో ఒక మహామంత్రాన్ని తీసుకొని నువ్వు నిరంతరం జపం చేస్తావు కదా ఆ జపం ఎంత గొప్పది అంటే ఈ కోటి స్తోత్రముల సమానము అంటే అసంఖ్యాకమైనటువంటి ఈ స్తోత్రములకు సమానం ఆ జపము జపము ఇంకా ఉత్తమమైంది కాబట్టి జపం కూడా చెయ్యి అని కృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం తరువాత ధ్యానం ఇక్కడే మన వాళ్ళు కొంచెం దీన్ని ట్విస్ట్ చేసి దీని యొక్క మీనింగ్ ని వక్రీకరించి సామాన్యులు అమాయకులు శాస్త్ర పరిజ్ఞానం లేనటువంటి హిందువుల యొక్క మనస్సుని కలుషితం చేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని ఈ పూజలకు స్తోత్రాలకు జపాలకు దూరం చేస్తూ ఉన్నారు ఇంకా విగ్రహారాధనకు దూరం చేస్తున్నారు హిందూ దేవుళ్ళకి దూరం చేస్తున్నారు చివరికి హిందువుల్ని ఒక సెక్యులర్ వాదులుగా మార్చి వాళ్ళని హిందుత్వానికి దూరం చేసి మిగతా మతాలకు దగ్గరగా చేస్తున్నారు చూడండి ఎందుకో నేను చాలా డీటెయిల్ గా వివరిస్తాను జపకోటి సమం ధ్యానం జపకోటి సమం ధ్యానం ఒక ధ్యానము ఇక్కడ ఒక ధ్యానం అని కాదు దాని అర్థం ఒక ధ్యానము ఏక ధ్యానః అనుందా లేదు ఏక స్తోత్రం అనుందా లేదు నువ్వు స్తోత్రం చేస్తూ ఉంటే అది పూజల కంటే ఎన్నో పూజల కంటే గొప్పది ఆ స్తోత్రం అలా స్తోత్రాలు చేయరు అదే విధంగా నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యానం అనేది ఈ జప కోటి జపాల కంటే గొప్పది కాబట్టి పూజల కంటే స్తోత్రం కంటే జపం కంటే ధ్యానం అత్యుత్తమమైనది ఎన్నో కోట్ల పూజలు జపాలు మరియు స్తోత్రాలు ఒక ధ్యానానికి సమము అని వక్రీకరించి కాబట్టి మీరు ధ్యానం మాత్రమే చేయండి చాలు అని హిందువులను నాస్తికులుగా మారుస్తున్నారు కానీ వీళ్ళు ఇక్కడ చాలా సింపుల్ గా మిస్ అయ్యే విషయం ఏమిటంటే వీళ్ళకి ధ్యానం అనే పదం ఎక్కడ కనపడినా కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాసని గమనించడం అన్న విషయమే వీళ్ళకి తెలుసు ఈ పరమాత్మ చెప్పినటువంటి ఈ ధ్యానం అనే పదానికి అసలైన అర్థం వీళ్ళకి తెలియదు కానీ ఈ ధ్యానం తర్వాత ఇంకొక విషయం కూడా పరమాత్మ చెప్పాడు ఏం చెప్పాడు ధ్యాన కోటి సమం లయం కాబట్టి ఇందులో అన్నిటికంటే ఉత్తమమైనది ఏమిటి లయము దీన్నే లయ సమాధి అని కూడా అంటారు కాబట్టి ధ్యానం కంటే కూడా గొప్పది ఉంది కదండి కాబట్టి ధ్యానాన్ని వదిలేసి డైరెక్ట్ గా లయ సమాధిని మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది కదా లయ సమాధి చేస్తే సరిపోతుంది కదా ఇన్ని గంటలు గంటలు కూర్చొని ధ్యానం ఒక కోటి గంటలు కూర్చొని ధ్యానం చేస్తే ఒక లయ సమాధికి సరిపోతుంది కాబట్టి రేపటి నుంచి ఈ శ్లోకం యొక్క అసలైన అర్థాన్ని అనుసరించి మీరందరూ శ్వాసని గమనిస్తూ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడం అనే పద్ధతిని మానేసి డైరెక్ట్గా లయ సమాధిని చేయండి ఆ లయం ఎలా చేయాలో కూడా మీ గురువు గారైనటువంటి ఆ పత్రి గారిని అడిగి కనుక్కోండి ఒకసారి ఈ శ్లోకంలో సాక్షాత్ ఆ పరమాత్మ ఏ అసలైన అర్థాన్ని చెప్పదలుచుకున్నాడో కాస్త నేను విశ్లేషించాను నాకు అర్థమైంది మీకు చెప్తున్నాను బహుశా ఇందులో తప్పులు ఉంటే నన్ను క్షమించండి నేను మళ్ళీ మీరు కరెక్ట్గా చెప్తే నేను సరి చేసుకుంటాను కానీ నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ మనం భగవద్గీతలో కనుక చూస్తే చిట్ట చివరి శ్లోకంగా మాం ఏకం శరణం వ్రజ నన్ను మాత్రమే శరణు పొందు నేను నీ యొక్క పాపాలన్నింటినీ కూడా నశింపజేసి నీకు మోక్షం ఇస్తానని చెప్పాడు కానీ ఆ శరణు ఎలా పొందాలి అనే విషయం గురించి అక్కడ భగవద్గీతలో మనకి కృష్ణ పరమాత్మ విశదీకరించి చెప్పలేదు ఆ విషయాలన్నీ కూడా ఉత్తర గీతలో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి ఈ ఉత్తర గీత యొక్క సారాంశమైనటువంటి ఈ చివరి శ్లోకంలో పరమాత్మ ధ్యానం లయము పూజ జపము స్తోత్రముల గురించి చెప్పారు అంటే వీటన్నింటి ద్వారా కూడా నన్ను శరణు పొందు నాకు శరణాగతుడివిక నన్ను పూజించు నన్ను అర్చించు అని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశమే కానీ దేవాలయాలకు వెళ్లకుండా విగ్రహారాధన మానేసి ఇంట్లో పూజలు చేయకుండా శవాలను పెట్టే పిరమిడ్ తెచ్చి పెట్టుకొని కూర్చొని సో కళ్ళు మూసుకొని శ్వాసను గమనించమని అనేది దీని యొక్క అర్థం కాదు ఎందుకంటే మీకు నేను దీనికి రుజువు కూడా చూపిస్తాను అసలు ధ్యానం అంటే అసలైన అర్థం ఏమిటో మీకు నేను ఉత్తర గీతలోనే చూపిస్తాను ఇదే
ఈ ఉత్తర గీతలోనే మనం ఉత్తర గీత యొక్క ప్రారంభంలో చూస్తే కరణ్యాసము అంగన్యాసము తర్వాత వచ్చేటి ధ్యానము ఇప్పుడు అనేక స్తోత్రాల్లో ఏ దేవుడికి సంబంధించిన పూజలు అయినా మీరు గమనిస్తే ముందు ఋషి ఛందస్సు మంత్రము తరువాత అంగన్యాసము కరణ్యాసము తరువాత వచ్చేది ధ్యానము ఇది నేను ఇక్కడే చూపిస్తాను మిగతా స్తోత్రాలు ఎందుకు అది భగవద్గీత కావచ్చు ఉత్తర గీత కావచ్చు ఏదైనా సరే ఈ ఫార్ములా ఈ స్ట్రక్చరు ఖచ్చితంగా ఫాలో అవుతారు అందులో మీరు శివుడికి సంబంధించిన పూజ చేసినా ఇదే స్ట్రక్చరు విష్ణువుకి సంబంధించిన పూజ చేసినా ఇదే స్ట్రక్చరు కాకుంటే అందులో మంత్రాలు మరియు ఆ దైవ నామాలు మాత్రమే మారుతాయి ఇక్కడ మీరు చూస్తే అస్య శ్రీ భగవద్ ఉత్తర గీత శాస్త్ర మహామంత్రస్య ఈ భగవ ఉత్తర గీత అనేది మహామంత్రము ఇది ఉత్తర శాస్త్రము కాదు అర్థం చేసుకోవాలి మీరు అలాగే భగవద్గీత కూడా మహామంత్రము కరణ్యాసము హృదయన్యాసము తర్వాత ఏముందండి మీరు చూస్తే స్పష్టంగా అది ఇక్కడ చూడండి ధ్యానము స్పష్టంగా కనిపిస్తుంది కదా ఈ ధ్యానం కింద ఏముంది అది మీరు అర్థం చేసుకోవాలి ధ్యానం కింద ఇంకా కళ్ళు మూసుకోండి కూర్చోండి పిరమిడ్లో కూర్చోండి లేదా శ్వాసను గమనించండి అనుందా లేదు సరే పిరమిడ్ గురించి వదిలేసిన కళ్ళు మూసుకొని కూర్చోమనైనా ఉందా లేదు మరి ఏముందండి అక్కడ నారాయణం నమస్కృత్య నరం చేయవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయే అంటూ ప్రారంభించి ఆ వ్యాస భగవానుడిని స్తుతించి తరువాత ఆ శ్రీకృష్ణ పరమాత్మను అనేక రకాలుగా ఆయన యొక్క గుణగణాలను స్తుతిస్తూ ఉన్నారు స్తుతించడం అనేదానికంటే కూడా మీరు కొన్ని స్తోత్రాల్లో గమనిస్తే ఈ ధ్యానం అంటే ఏమిటి మీకు స్పష్టంగా తెలుస్తుంది ధ్యానం అంటే ఆ భగవత్ స్వరూపాన్ని వర్ణించి ఆ భగవత్ స్వరూపాన్ని మన యొక్క హృదయంలో మనం భావన చేత ఆ భగవత్ స్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకొని మన యొక్క విజువలైజేషన్తో ఇమాజినేషన్తో మన యొక్క మనస్సునంతా కూడా ఆ యొక్క భగవత్ స్వరూపాన్ని నిలుపుకోవడమే ధ్యానము అసలు ధ్యానము అంటే అర్థం ఏమిటంటే ధ్యానంలో త్రిపుటి ఉంటుందన్నమాట త్రిపుటిలో ఏమేమి ఉంటాయంటే ధ్యాని ధ్యేయము ధ్యానము ఇవి మూడు ఉంటాయి ధ్యాని అంటే సబ్జెక్ట్ ధ్యానం చేసేటువంటి వ్యక్తి ధ్యేయము అంటే దేని మీద ధ్యానం చేయబడుతుందో దాన్ని ధ్యేయము అంటారు ధ్యానము అంటే ధ్యేయాన్ని నిరంతరంగా అనన్యంగా చింతించడమే ధ్యానము అని మనకు అర్థం వస్తుంది ఇక్కడ ధ్యేయము ఏమిటి సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మే ధ్యేయము మనం ఏ దేవుడికి సంబంధించిన స్తోత్రంలో అయినా సరే పూజలో అయినా సరే అందులో పూజ ఉంటుంది స్తోత్రం ఉంటుంది ధ్యానం కూడా ఉంటుంది ఇది మీరు గమనించుకోవాలి ఏ దేవుడికి సంబంధించిన ధ్యానం చేసేటప్పుడు ఆ దేవుడికి సంబంధించినటువంటి రూప గుణగణాలు ఇంకా ఆ దేవుడికి ఎన్ని భుజాలు ఉన్నాయి ఒక్కొక్క చేతిలో ఆయన ఏ ఆయుధాన్ని ధరించున్నాడు ఏ విధమైన వస్త్రాలను ధరించున్నాడు ఏ రూపంలో ఉన్నాడు ఏ రంగులో ఉన్నాడు ఆయన మనల్ని ఎలా అనుగ్రహిస్తాడు ఆయన యొక్క రూపాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఆ ధ్యానంలో వర్ణిస్తారు ఆ భగవత్ స్వరూపాన్ని మన యొక్క హృదయంలో నిలుపుకొని భావన ద్వారా ఇమాజినేషన్ ద్వారా విజువలైజేషన్ ద్వారా మన యొక్క దృష్టినంతా కూడా ఆ భగవత్ స్వరూపంపై ఉంచి ఇక ఎటువంటి అనన్యమైన ఆలోచనలు లేకుండా మన యొక్క పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రతను ఆ భగవంతుని యొక్క దివ్య చరణాలపై ఉంచడమే ధ్యానము ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ అర్థం యోగ శాస్త్రంలో ధారణ గురించి చెప్పబడింది ధ్యానము గురించి చెప్పబడింది అక్కడ కూడా ధ్యానం అనేది ఉంటుంది కానీ ధ్యేయ వస్తువు మారిపోతుంది అక్కడ ధ్యేయ వస్తువుగా నిర్గుణ పరబ్రహ్మమైనటువంటి ఓంకారం ఉంటుంది ఇంకా కొంచెం విభిన్నంగా ఉంటాయి కానీ ఈ కాంటెక్స్ట్లో మనకి ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన ధ్యానము ఏమిటి అంటే ఈ ధ్యానమే నా యొక్క చతుర్భుజ స్వరూపాన్నో లేదా అష్టభుజ స్వరూపాన్నో విష్ణు స్వరూపాన్నో ఏదో ఒక నా యొక్క స్వరూపాన్ని లేదా సాక్షాత్తు ఆ వేణుగోపాల స్వామినో ఆ మురళీకృష్ణుడినో ధ్యానించమని
ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. ఇప్పుడు మీకు ధ్యానం అంటే ఏమిటో నేను వివరించాను. మా తరువాత మనకి లయము అనే పదం వచ్చింది. దీన్నే లయ సమాధి అని కూడా అంటారు. ఎప్పుడైతే ఈ త్రిపుటి మూడు కలిసిపోతాయో దాన్నే లయము అంటారు. మీరు ఈ విషయాన్ని యోగశాస్త్రంలో అయినా పరిశీలించుకోవచ్చు, లేదా బ్రహ్మ విద్యాశాస్త్రంలో అయినా పరిశీలించుకోవచ్చు, ఉపనిషత్తులైనా చూడవచ్చు. త్రిపుటి, ఈ త్రిపుటి ఈ మూడు కూడా లయమైపోయి ఒక్కటిగా అయిపోతే అదే మోక్షము అని చెప్పబడుతుంది. అప్పుడే మనకి జన్మరాహిత్య స్థితి వస్తుందన్నమాట. అంటే ధ్యానం చేసేటువంటి నేను, ధ్యానించబడేటువంటి ఆ పరమాత్మ, మరియు ఈ ధ్యానం చేయబడేటువంటి ఈ ప్రాసెస్, ఈ మూడు పోయి కేవలం ఒక్కటే మిగలాలి చివరికి. ఆ ఒక్కటే ఆ పరబ్రహ్మ స్వరూపము. అది ఎప్పుడు మిగులుతుంది? మనం ఆ పరమాత్మ యొక్క దివ్య చరణాలపైన మనస్సు ఉంచి, మనస్సులో ఆ శ్రీకృష్ణ పరమాత్మను భావించి, నిరంతరము ఇంకొక ఆలోచన అనేదే లేకుండా ఆ పరమాత్మ యొక్క దివ్య మనోహర మంగళ రూపాన్ని అలా భావించినప్పుడు మనం మన యొక్క ఉనికిని కోల్పోయి మనం పూర్తిగా ఆ పరమాత్మ యొక్క స్వరూపంలో లయమైపోతాం, కలిసిపోతాం అన్నమాట. దాన్నే లయము అన్నారు. ఈ లయం అనేది సర్వోత్కృష్టమైనది. ఈ లయమే చివరిదన్నమాట. ఈ లయానికి తర్వాత ఇంకేమీ లేదు. ఈ లయం అత్యుత్తమమైనది. ఈ లయానికి మీరు చేరుకోవాలి అంటే ముందుగా మీరేం చేయాలి? నేరుగా లయ సమాధిలోకి ఎవరైనా వెళ్ళగలరా? వెళ్ళలేరు. ముందుగా మీరు ధ్యానించాలి. ఎవరిని? ఆ కృష్ణ పరమాత్మను ధ్యానించాలి. సరే, నేరుగా మీరు ధ్యానంలోకి దూకి ధ్యానం ఒక్కటే చేయగలరా? చెయ్యలేరు. ముందుగా మీరు అంగన్యాసం, కరణ్యాసం చేసి ఆ పరమాత్మను స్తోత్రం ద్వారా చదవాలి, స్తోత్రం చేయాలి పరమాత్మని. సరే, డైరెక్ట్గా స్తోత్రమా? కాదు, ముందు పూజ చేయాలి. సరే, డైరెక్ట్గా పూజ కాదు, ముందు మీరు స్నానం చేసి మీ యొక్క నిర్మాల్యాన్ని తొలగించుకోవాలి. ఇందులో ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. అక్కడ పరమాత్మ ఏం చెప్తూ ఉన్నాడంటే, కేవలం పూజలు చేసి మీరు ఊరుకుండవద్దు, పూజ తర్వాత స్తోత్రం చేయండి, స్తోత్రం చేసి అంతటి తాగిపోవద్దు, స్తోత్రం తరువాత మీరు జపం చేయండి అంతటి తాగిపోవద్దు, జపం చేసిన తరువాత ధ్యానం చేయండి, తరువాత నాలో లయమైపోండి, ఇక ఇదే అత్యుత్తమమైనది అని పరమాత్మ చెప్తూ ఉన్నారు. దీన్ని వీళ్ళు వక్రీకరించి ధ్యానం ఉత్తమమైనది కాబట్టి ఇంకా పూజలు జపాలు ఏమి అవసరం లేదు అని తప్పుడు మాటలు చెప్తున్నారు. నేను ఆ శ్రీకృష్ణ పరమాత్మ నన్ను ఎలా పూజించమన్నాడు, ఇదే దాంట్లో శ్రీకృష్ణ పరమాత్మ నా యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని నీ హృదయంలో భావించి నన్ను పూజించని చెప్తారు. అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి అదే ఉత్తర గీతలో అదే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, నా యొక్క రూపాన్ని ధ్యానించమని చెప్తున్నాడు. ఆ రూపం ఏమిటో కూడా మనకి అదే ఉత్తర గీతలో దానికి ముందుగా చెప్పబడింది. అనేక సూర్య సంకాశం అంటే అద్భుతమైన అనేకమైనటువంటి సూర్యుని యొక్క కోటి సూర్య సమప్రభం అంటారు. అక్కడ అదే మీనింగ్ వస్తుంది. అనంత సూర్య ప్రకాశమానుడు, కిరీటముచే అలంకరింపబడిన శిరస్సు కలవాడు, శంఖ చక్ర గధ పద్మ ముసల ఖడ్గములను ధరించినవాడు, పుణ్యాపుణ్య సంబంధరహితమైన మార్గమున వాసనాక్షయమైనటువంటి జీవుడు, జ్ఞానముచే అలంకరింపబడిన శిరస్సు కలవాడు, ఇలా ఆ భగవానుని యొక్క విభిన్నమైన అటువంటి ఆయుధాలతో సహా ఆయన మొత్తం ఆ భగవాను యొక్క సగుణ రూపాన్ని, తన యొక్క రూపాన్ని వర్ణించి చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క నా సగుణ రూపాన్ని నువ్వు నీ హృదయంలో ఉంచి ఆ సగుణ రూపం మీద నీ యొక్క దృష్టిని పెట్టి ధ్యానించు అని ఇక్కడ చెప్పాడు. దీని యొక్క సంగ్రహాన్ని ఉత్తర గీత యొక్క చివరిలో కూడా చెప్పాడు. ఎక్కడా కూడా ముక్కులో ఉండే గాలిని గమనించడమే ధ్యానం అని ఇక్కడ మనకు కనిపించదు. కానీ ఇందులో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దాన్ని మిస్కోట్ చేసి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఇదే ముక్తికి మార్గము అని మిస్గైడ్ చేయడమే కాకుండా హిందువులను పూజ జపము
మరియు స్తోత్రములు వంటివి వాటి నుంచి దూరం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాటన్నిటికంటే ధ్యానం గొప్పదని. నేను వీళ్ళకి అడిగే ప్రశ్న ఒక్కటే, ధ్యానం కంటే లయం గొప్పది కదా. మీరు ఎవరైనా సరే లయ సమాధిని పొందారా? లయం అంటే అసలు అర్థమైనా మీకు తెలుసా? తెలియదు. మీకు తెలిస్తే అన్నిటికంటే గొప్పదైన ఆ లయ సమాధిని మీరు ప్రాక్టీస్ చేయాలి. చేయరు మీరు. ఎప్పుడు పిరమిడ్లో కూర్చొని శ్వాసని గమనించడం తప్ప ఎప్పుడైనా సరే మీ యొక్క సంస్థలో కానీ మీ యొక్క పిరమిడ్లో కానీ మరి ఈ ధ్యానం గురించి మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని ఉపదేశించిన ఆ కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని ఉంచి ఆ కృష్ణ పరమాత్మకి ఒక్కరోజైనా పూజలు చేశారా? చేయరు. కనీసం కృష్ణ జన్మాష్టమి రోజైనా లేదా భగవద్గీత చెప్పిన రోజైనా కృష్ణ పరమాత్మను విగ్రహాన్ని పెట్టి ఆడ పూజలు చేశారా? అసలు మీరు దేవాలయాలకే వెళ్ళొద్దు, దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలుగా మార్చాలని చెప్పే మీరు అటువంటి పనులు కళ్ళలో కూడా చేయరు. కానీ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ వాక్యాలను ఆయన చెప్పినటువంటి ఆ శ్లోకాలను మంత్రాలను వక్రీకరించి మీ యొక్క సంస్థను వృద్ధి చేసుకోవడానికి, అమాయకులైన హిందువులను, శాస్త్రాలు తెలియనటువంటి హిందువులను మీ సంస్థలో చేర్చుకోవడానికి మీరు ఖచ్చితంగా వీటిని వక్రీకరిస్తారు, వాడుకుంటారు. కానీ మీకు దేవుడు వద్దు, మా దేవుడు వద్దు, మా పరమాత్మ వద్దు. కానీ మీ సంస్థలో చేరిన క్రైస్తవులను మరియు ముస్లింలకు నమాజులు చేయొద్దని కానీ చర్చికి వెళ్ళొద్దని కానీ చెప్పే ధైర్యం మీకు లేదు. హిందువులకు మాత్రం గుళ్ళకి వెళ్ళొద్దు, పూజలు చేయొద్దని చెప్తారు. అంటే హిందువులు అమాయకులు కదా, హిందువులకి శాస్త్రాలు తెలియదు, మీరు చెప్పిందే నిజం అనుకుంటారు. వాళ్ళ ఖురాన్ తెలుసు, బైబిల్ తెలుసు. మరి వాళ్ళ మెప్పు పొందేదానికి యేసుక్రీస్తు చెప్పిన వాక్యాలను వాడుకుంటారు. ఇంకా యేసుక్రీస్తు బొమ్మలు పెడతారు, ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు. రంజాన్ కూడా ఈ మధ్య పిఎంసీ ఛానల్లో ఒక ముస్లిం చేత రంజాన్ యొక్క గొప్పతనం చేత అంతా చెప్పించారు. మరి అసలు దేవుణ్ణే నమ్మని మీరు, మేమే దేవుళ్ళు అనే మీరు మరి రంజాన్ యొక్క గొప్పతనాన్ని చెప్పించడం విచిత్రంగా లేదు? కాబట్టి ప్రేక్షకులు నిజాలను మీరే పరిశీలించి తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. హరి ఓం తత్సత్.